ఎవరితో మంచి జరుగుతుందో ఆలోచించండి. చంద్రబాబు పెన్షన్లను ఆపుతున్నారన్న జగన్, కాంగ్రెస్ బీజేపీలపైన విమర్శలు. వృద్ధులకు ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వాలి, రెవెన్యూ సిబ్బందితో అందించొచ్చు, సర్కార్కు పవన్ కళ్యాణ్ సూచన. చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలి, కడియంకి పల్లా రాజేశ్వరరెడ్డి సవాల్. ఎన్టీఆర్ కేసీఆర్లకు వెన్నుపోటు పొడిచారని కామెంట్. తాగునీటిపై TV9 కథనానికి స్పందన, ప్రత్యేక అధికారులను నియమించిన తెలంగాణ, తక్షణమే జిల్లాలను సందర్శించాలని ఆదేశం. మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు, వారంలోగా సారీ చెప్పకపోతే పరువు నష్టం దావా. ఎన్ఎం కేకే మహేందర్లకు కూడా నోటీసులు. ఇవాళ నుంచి రెండో విడత ప్రజాగళం, కొత్తపేటలో చంద్రబాబు పర్యటన, తరలి వచ్చిన 3 పార్టీల క్యాడర్. వైసీపీకి కిల్లి కృపారాణి రాజీనామా, తీవ్రంగా అవమానించారంటూ కన్నీళ్లు, గౌరవం ఇచ్చే పార్టీలోకి వెళ్తానని కామెంట్. రాధాకిషన్రావుకు 7 రోజుల కస్టడీ, రేపటి నుంచి 10వ తేదీ వరకు అనుమతి, ఫోన్ ట్యాపింగ్ కేసులో కస్టడీ విధించిన కోర్టు. తక్షణమే రుణమాఫీ చేయాలి, 4 నెలలైనా పట్టించుకోరా, సీఎం రేవంత్ కు హరీష్ రావు లేఖ. రెరా మాజీ కార్యదర్శి శివ బాలకృష్ణకు బెయిల్, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్, షరతులతో కూడిన బెయిల్ మంజూరు. ఎట్టి పరిస్థితుల్లో సీఏఏ అమలు చేయం, తమది సెక్యులర్ పార్టీ అన్న మంత్రి ఉత్తమ్, మత విద్వేషాలు రెచ్చగొట్టడమే అన్న అరవింద్. హైదరాబాద్ టౌన్ ప్లానింగ్ ఆఫీస్ పై ఏసీబీ దాడులు, 50,000 లంచంతో పట్టుబడ్డ జగన్మోహన్, డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న జగన్మోహన్. వయనాడులో రాహుల్ గాంధీ నామినేషన్, ప్రియాంకతో కలిసి భారీ రోడ్ షో, రాహుల్తో పోటీ పడుతున్న అన్ని రాజా. కేజ్రీ బెయిల్ పిటిషన్ పై వాడి వేడి వాదనలు, అక్రమంగా అరెస్ట్ చేశారన్న సింఘ్వి, తీర్పును రిజర్వ్ లో ఉంచిన ఢిల్లీ హైకోర్టు. కాంగ్రెస్ కు మరో షాక్, బీజేపీలో చేరిన బాక్సర్ విజేందర్ సింగ్, 2008 ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన బాక్సర్. మండిలో కంగనా ఎన్నికల ప్రచారం, ఘన స్వాగతం పలికిన స్థానికులు, మోదీ 3వ సారి ప్రధానమవుతారన్న నటి. విల్లుపురంలో కమల్ క్యాంపెయిన్, డీఎంకే కు మద్దతుగా ప్రచారం, ఎన్డీఏ కూటమిని ఓడించాలని పిలుపు. ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్న సుమలత, మాండ్యా ప్రజలకు అందుబాటులో ఉంటానన్న నటి, పొత్తులో జేడీఎస్ కు దక్కిన సీటు.